సాయి కుమార్ తనయుడు వాది నటించిన లేటెస్ట్ మూవీ బుర్రకథ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ట్రైలర్ పరంగా అంచనాలను పెంచినప్పటికీ సినిమా పరంగా మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేక నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా పరుగు కూడా అతి తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసుకుని భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమాను మొత్తం మీద 1.6 కోట్లకు అమ్మగా సినిమా మినిమం 2.3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కేవలం 74 లక్షలు మాత్రమే వచ్చాయని సమాచారం. దాంతో ఓవరాల్ గా బడ్జెట్ ను కూడా రికవరీ చేయలేకపోయిన ఈ సినిమా కేవలం 74 లక్షలతో సరిపెట్టుకుని డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. సినిమాకు పెట్టిన బడ్జెటే 4 కోట్లకు పైగా ఉంటుందని, సినిమాను అమ్మిన రేటు కన్నా కలెక్షన్స్ భారీగా తగ్గడంతో సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ తొలినాళ్లలో మంచి విజయాలనే సొంతం చేసుకున్న ఆది తర్వాత హీరోగా ప్రభావం చూపడంలో విఫలమయ్యాడని చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటి వరుసగా సినిమాలన్నీ విఫలమయ్యి తన మార్కెట్ ను పూర్తిగా దెబ్బతీశాయి. ఇలాంటి సమయంలో ట్రైలర్ తో కొద్దిగా అంచనాలు పెంచినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచి భారీ పరాజయాన్నే మూటగట్టుకుందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో తన అప్కమింగ్ మూవీస్ తోనైనా ఆది మళ్ళీ విజయాల బాట పట్టాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.